లక్ష్మణ గారి దృష్టికి వెళ్ళింది. లక్ష్మణ గారు మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడు అన్నమాట. రైట్, మీకు రియాక్ట్ కానీ ఇప్పుడు మామూలు మన డిబేట్ మీద అనుమా మన ఎండల లక్ష్మణ గారు ఇందాక గౌరీ గారు మాట్లాడారు ఇవన్నీ. ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక మరి మీడియాలో భిన్నమైనటువంటి కథనాలు భిన్నమైనటువంటి లీకేజీలు ఇస్తే దాని పరిణామాలు మరి అపోహలు సృష్టించేటువంటి పరిస్థితి ప్రయత్నం జరుగుతే వాస్తవాలను వెల్లడి చేయాల్సినటువంటి కర్తవ్యం ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మీద కూడా ప్రధానమంత్రిగా వారి మీద కూడా ఉంది. ఆ కర్తవ్యాన్ని వారు నిర్వర్తించారు. ఇక్కడ అంటే ఎవరిని కించపరచలేదు, ఎవరిని ఇచ్చేయలేదు. జరిగిన వాస్తవాలను వెల్లడి చేసి అపోహల సృష్టిని పటాపంచాలు చేశారు, కుండబద్దలు కొట్టినట్టుగా వాస్తవాలు చెప్పారు. రైట్, అంటే కొన్ని రైట్ అంటే లక్ష్మణ్ గారు కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు అది నష్టం జరిగే సందర్భాల్లో ఇంకో సందర్భాల్లో క్రిటికల్ సందర్భాల్లో కొన్ని విషయాల్ని బయట పెట్టాల్సి వస్తే బయట పెట్టక తప్పదనుకుంటే బయట పెట్టడం ద్వారా మాత్రమే సమాజానికి మేలు జరుగుతుంది, పార్టీకి రాజకీయంగా మేలు జరుగుతుంది అనుకుంటే ఓకే మీరు చెప్పింది కాదని అంటల్లా. కానీ అది టూ లేట్గా ఎలక్షన్ ముందు పెట్టడం వల్ల అది ఒక పొలిటికల్ గేమ్లో భాగంగా బయట పెట్టారు అనే విమర్శన అయితే ఎదుర్కొంటున్నారు కదా. గేమ్ కాదండి, ఏదైతే ఆ సిచ్యువేషన్లో వాస్తవాలు వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది, అపోహలను తొలగించాల్సినటువంటి కర్తవ్యం ఉంది, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. కానీ అది శ్రీనివాస్ గారు చూసావా మేము చెప్పాము మైత్రి ఉంది, మైత్రి ఉంది అనే విషయాన్ని చేశారు ప్రధానమంత్రి గారు అని మైత్రి ఉంటే ఎన్డీఏలో ఉంటారు శ్రీనివాస్ గారు. మైత్రి అంటే సంభాషణలు కొనసాగుతున్నాయి, సంభాషణలు కొనసాగుతున్నాయి, చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి గారు ఆశీర్వాదం ఇచ్చి ముఖ్యమంత్రికి ఎన్డీఆర్ చేయమని అంటాడు. అంటే సంభాషణలు కొనసాగుతున్నాయి, చర్చలు కొనసాగుతున్నాయి అంటానికి మోడీ మాటలే నిదర్శనం. మైత్రి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక పెద్ద మనిషిగా దేశ ప్రధానిగా ఒక రీజనల్ పార్టీ నుంచి నేను తప్పుకుంటున్నాను, దేశ రాజకీయాలకు రాబోతున్నాను, మాకు సంఖ్యాపరంగా ఉంది, బలం ఉంది, మేము ముఖ్యమంత్రి మార్చుకోగలము, నా కొడుకుని చేయాలనుకుంటున్నాను, మీ ఆశీర్వాదం నాకు కావాలంటే ఏంది అని చక్కగా పరిపాలించుకోవడానికి అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం సహకరించండి అని అడిగే దాంట్లో దాంట్లో తప్పేమంది, పెద్ద మనిషికి ఆశీర్వదించి తప్పేమంది, ఆ దాంట్లో స్వార్థం ఏముంది దాంట్లో చెప్పండి. ఎక్కడ ఇప్పుడు ఎక్కడ జరిగినా కానీ ఏం జరిగినా కానీ ఈరోజు కర్ణాటకలో ఎదురప్ప ఆయన కొడుకు ఉండనే ఉన్నాడు. ఈ విధంగా చెప్తూ పోతున్నట్టే లేదా? ఈనాడు ఉన్న షా వాళ్ళ కొడుకున్నారు, తప్పేముందని దాంట్లో రాజకీయాల్లో వాళ్ళ పిల్లలు రావద్దని ఎక్కడ ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి అది అడిగితే దాన్ని ప్రతి మేము అనేది ఏంటంటే ఇంత గౌరవం సంపాదించుకుంటున్న పెద్ద మనిషి కదా మీరు మోడీ గారు, ఈ చిన్న విషయం అది అసందర్భం కూడా. రైట్, ఆ సందర్భంలో ఏం అటువంటిప్పుడు అటువంటి చెప్పకూడదు కదా, మీ ఉందా తనకే భంగం కలుగుతుంది కదా అని మా వేదన మేము చెప్తాము. అటువంటి విషయాలు అన్న నేను ఒకటే అడుగుతున్నా, మీరు బలవంతులైతే మీకు